భారత సరిహద్దుల్లో గత 6 నెలల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. చైనా ఈ విషయంలో డబుల్ గేమ్ ఆడుతూ ఉంది. ఓవైపు చర్చలు అంటుంది, మరోవైపు బోర్డర్లో కయ్యానికి కాలుదూవుతూ ఉంటుంది. ఇప్పుడు మరో దుష్ట పర్ణాగానికి తెరలేపింది డ్రాగన్ చైనా. ఈసారి తమకు బాగా ఇబ్బందికరమైన భారత బలగాలను నిఘాను అడ్డుకునేందుకు వీలుగా తూర్పు లడక్లో ఉన్న పెట్రోలింగ్ పాయింట్లపై కన్నేసింది. వాస్తవాదన రేఖ వెంబడి ఉన్న కనీసం 10 పెట్రోలింగ్ పాయింట్లను చైనా ఆర్మీ మూసేసినట్లు తెలుస్తోంది. దీంతో భారత బలగాలు అటువైపు వెళ్లకుండా తాత్కాలికంగా అడ్డుకుంది. భారత్లో 6 నెలలుగా సరిహద్దుల్లో ముఖాముఖి పోరాటం చేస్తున్న చైనా సైన్యం చర్చలు కొనసాగిస్తున్నా కూడా అందులో ఎలాంటి ఫలితం అనేది కనిపించడం లేదు. యదా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఉంది పరిస్థితి. తాజాగా చైనా వీటిని మరింత ముందుకు తీసుకువెళ్తున్నట్లుగా ప్రవర్తించింది. చైనా ఆర్మీ మరో దుష్ట పన్నాగానికి తెరలేపి మన భారత బలగాలపై కన్నేసి భారత నిఘాను అడ్డుకునేందుకు పెట్రోలింగ్ అవకాశాలు లేకుండా చేస్తోంది. తాజాగా తూర్పు లడక్ ప్రాంతంలో వాస్తవాదన రేఖ వెంబడి కనీసం 10 పెట్రోలింగ్ పాయింట్లను చైనా మూసివేసినట్లు ఆర్మీ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. చైనా సరిహద్దులు నెలకొన్న ప్రతిష్టంభన తాజా ఉద్రిక్తతలు గల కారణాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తాజాగా పార్లమెంట్ లో కూడా చర్చించారు. ఇందులోనూ ఆయన భారత బలగాల పెట్రోలింగ్ ను చైనా అడ్డుకోవడం వల్లే చైనా బలగాలతో ముఖాముఖి తప్పడం లేదని ఆయన తెలియజేశారు. దీన్ని బట్టి కొన్ని రోజులుగా భారత బలగాలు పెట్రోలింగ్ ను చైనా అడ్డుకుంటుందని తెలుస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని భారత్ అంతర్జాతీయ స్థాయిలో చర్చకు పెడుతున్న నేపథ్యంలో చైనా ఆర్మీ మన పెట్రోలింగ్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఎందుకంటే ఒక్కసారి మనం లోపలికి ఎంటర్ అయితే చైనా మన ఆర్మీని ఎట్టి పరిస్థితులలో కట్టడిచ్చేయలేదు. అందుకే ముందుగానే వ్యూహాత్మకంగా ఇలాంటి పనులు చేస్తుంది చైనా ఆర్మీ. దీంతో మన ఆర్మీ కూడా వ్యూహ రచన చేసి కౌంటర్ ఇచ్చింది. సరిహద్దుల్లో వాస్తవాదన రేఖ ఖచ్చితంగా లేకపోవడంతో భారత్ చైనా బలగాలు పెట్రోలింగ్ పాయింట్ల ఆధారంగానే తమ భూభాగాన్ని క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో పెట్రోలింగ్ పాయింట్ల మూసివేత ద్వారా భారత్ ను అడ్డుకోవచ్చు అనేది చైనా పన్నాగం. అయితే భారత్ ప్యాంగాంగ్ లోని అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్ తో పాటు కురాంగ్ నాలా ప్రాంతంలోని కొన్ని శిఖరాల నుంచి భారత్ వైదొలగాలని చైనా బలగాలు కోరుతున్నాయి. అయితే గతంలో భారత్ చైనా మిలిటరీ చర్చల్లో భాగంగా అంగీకరించిన ప్రాంతాల నుంచి మాత్రమే బలగాలను ఉపసంహరిస్తాం, అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అస్సలు ఊరుకునేది లేదు అంటూ కరాఖండిగా చెప్పేసింది భారత్. దీంతో ఏం చేయాలో తెలియక, భారత్ ను ఎలా అడ్డుకోవాలో తెలియక ఇలా పెట్రోలింగ్ పాయింట్లను చైనా మూసివేసినట్లు కనిపిస్తోంది. చైనా లడక్ లోని 1000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది. దప్సాంగ్ లోని 972 చదరపు కిలోమీటర్లు ఇందులో ప్రధానమైనది. ఇక వీటిలోనే దాదాపుగా 10 నుంచి 13 పెట్రోలింగ్ పాయింట్లు ఉన్నాయి. ఈ పెట్రోలింగ్ పాయింట్లలోనే భారత బలగాలు కూడా రాకుండా చైనా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. చైనా ఆక్రమించినప్పటికీ కూడా ఇరు బలగాలు పెట్రోలింగ్ కొంతకాలం కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దీనిని కూడా ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది చైనా. ఇక చైనా ఇండియా మరోసారి చర్చల్లో పాల్గొన్నాయి. ఎడతెగని వివాదం ఎంతకీ దొరకని పరిష్కారం అన్నట్టుగానే సాగుతుంది ఈ మీటింగ్. ఇక తాజా చర్చల్లోనైనా పురోగతి లభించిందా అంటే మాటల పరంగా అవును అని అనిపిస్తుంది, కానీ చేతల పరంగా కాదు, అవ్వదు, లేదు అన్నది తప్పితే మరో ఆన్సరే లేదు. మొత్తానికి ఇప్పటికీ కూడా చర్చలు ఒక కొలిక్కి రాలేదు అన్న విషయం ప్రధానంగా బయటపడుతూ ఉంది. ముఖ్యంగా ఉద్రిక్తతల తగ్గింపు అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. తాజా సమావేశంలో భారత్ తరఫున మొదటిసారిగా ఓ జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారి కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే పలు దఫాలో చర్చలు జరిగాయి, కానీ ఎలాంటి ఫలితం లేదు. ఇక చర్చలు ముగిశాక ఎలాంటి నిర్ణయానికి వస్తారన్నది అధికారులు వెల్లడిస్తారు. మొత్తంగా భారత్ కు భయపడి ఎక్కడ మిగిలిన భూభాగాన్ని కూడా ఆక్రమించేస్తామో అని చైనా దారులన్నీ కూడా మూసేస్తూ ఉంది. కానీ భారత్ ఏ మాత్రం అవకాశం దొరికినా తొక్కి పట్టి నారతీసేలా ప్రవర్తిస్తూ ఉంది. అలా వెళితేనే చైనా దారికి వస్తుంది అనేది నిజం. మరి మీరేమంటారో కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.